ప్రేమలు పెళ్ళిళ్ళు మూడవ భాగం. రెండవ భాగంలో మోహన్కి మాలతనిచ్చి పెళ్లి చేద్దామని ఆలోచిస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇంకోవైపు రాధ మనసు మనసులో లేదు. మోహన్ దగ్గర నుండి ఉత్తరం వచ్చి నెలకు పైనే అయింది. కారణం ఊహించలేకపోయింది. అంత క్రితం రాసిన ఉత్తరాల నిండా ముహూర్తాలను నిందించుతూ విరహం వలకబోశాడు. తర్వాత మాలతి కుటుంబం మంచితనం గ్రహించి దాని గురించి రాశాడు. రాను రాను ఉత్తరాలు రావడం తగ్గిపోయింది. రాఘవయ్య గారికి క్షేమ సమాచారాలు తెలుపుతూ ఓ కార్డు ముక్క రాసేవాడు. ఫస్ట్ టర్మ్ సెలవులకు రాలేదు. మాలతికి ఉత్తరం రాసినా జవాబు రాలేదు. తన పిచ్చిగాని మాలతితో స్నేహం చేసే అంతస్తు తనకేది అనుకుంది రాధ. జానకమ్మ మామూలు ధోరణికి బాధపడుతూ బాలుకు ఉషాకు చదువు చెప్తూ కాలక్షేపం చేస్తోంది. జానకమ్మకు కండ్లు మంటలు తలనొప్పి తరచుగా రావడం మొదలుపెట్టాయి. కంటి పరీక్ష కొరకు భార్యాభర్తలు హైదరాబాద్ బయలుదేరారు. ఇద్దరూ రిక్షాదిహి మోహన్ రూమ్కి వచ్చారు. తాళం వేసి ఉంది. భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళాడనుకుని అక్కడే పంచలో కూర్చున్నారు. ప్రక్క రూమ్లో నుండి ఇంకో యువకుడు బయటకు వచ్చి రాఘవయ్యను గుర్తించి నవ్వాడు. ఓహో నువ్వటోయ్, బాగున్నావా, మావాడేడి? విచిత్రంగా చూశాడు రాఘవయ్య గారు. మీకు తెలీదా, మీ బంధువులు ఎవరో ఆబిడ్స్లో ఉన్నారట కదా, నెలలో మూడొంతులు అక్కడే ఉంటాడు మోహన్ అన్నాడు. బంధువులా, ఎవరబ్బా? పోనీ సాయంత్రం ఎప్పుడొస్తాడు బాబు? రాఘవయ్య గారు తమకున్న బంధువులను మననం చేసుకోసాగాడు. వస్తే వస్తాడు, లేకుంటే కాలేజీ నుండి సరాసరి అక్కడికే వెళ్తాడు అన్నాడు అతను. అయ్యో మరెలా అంది జానకమ్మ. మీరేం దిగులు పడకండి, అభ్యంతరం లేకుంటే నా రూమ్లో ఉండండి. అతడు బలవంతం చేయగా సామాన్లు అతని రూమ్లో పెట్టి స్నానాదికాలు ముగించారు. క్యారియర్ తెప్పించి భోజనం పూర్తి చేశారు. మనకు తెలియని చుట్టాలు ఎవరబ్బా? ఏమో వీడికి పెళ్లి యోగం ఉందో లేదో, ఆ మూడు ముళ్ళు పడితే ఇలా తిరుగుతాడంటారా అంది జానకమ్మ. అనగానే పెళ్ళవుతుందా, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడేమో అన్నారు రాఘవయ్య గారు. మీరలా అనకపోతే మరెలా అంటారు, రొసరొసలాడుతూ లేచిపోయింది జానకమ్మ. భార్యను కళ్ళ డాక్టర్ వద్దకు చూపించాడు. జోడు రాశారు. అది తీసుకుని వచ్చేటప్పుడు మాలతి నారాయణమూర్తి గుర్తుకొచ్చారు. ఒకవేళ మోహన్ అక్కడే ఉన్నాడేమోననే అనుమానం కలిగింది. రాధ కాలు నొప్పి అయినప్పుడు నారాయణమూర్తితో పరిచయమైంది. వారిల్లు ఈ వీధిలోనే, వెళ్దామా అన్నాడు. ఎందుకులెద్దురు, గుడికి వెళ్ళిపోదాం అంది విసురుగా. గదికెళ్ళి మాత్రం చేసేదేముందే, ఒకసారి నిన్ను తీసుకురమ్మని విమలమ్మ ఎప్పుడో చెప్పారు, ఏదో బీరకాయ పీచు చుట్టరికం కూడా ఉందిలే అన్నాడు. వారు వెళ్ళి ఓ రెండు అంతస్తుల భవనం ముందు ఆగారు. అప్పుడే ఓ అంబాసిడర్ కారు గేట్లో నుంచి దూసుకుని పోయింది. స్టీరింగ్ ముందున్న మోహన్ను చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు వారు. ఇప్పుడు కారులో వెళ్ళింది మన మోహన్ కదూ, ఆ ప్రక్కనున్న అమ్మాయి ఎవరు? ఆతృతగా భర్తను ప్రశ్నించింది జానకమ్మ. ఆ అమ్మాయేనే మాలతి, మోహన్ కారు నడపడం ఎప్పుడు నేర్చుకున్నాడబ్బా ఆలోచించసాగాడు రాఘవయ్య. ఇంతలో నారాయణమూర్తి చేతికర్ర ఊపుకుంటూ బయటకు వచ్చాడు. వీరిని చూసి సంతోషంగా నమస్కరించాడు. మీరా, రండి రండి, అక్కగారు అనుకుంటాను, జానకమ్మ బిడియపడింది. అందరూ ఇంట్లోకి వెళ్ళారు. ఇంటిని పరీక్షించడంలో లీనమైంది జానకమ్మ. అనేకమైన ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతోంది రాఘవయ్య మానసం. విమలా ఎక్కడున్నావు, మన మోహన్ తల్లిదండ్రులు వచ్చారు అని కేకవేశాడు. విమలమ్మ బయటికి వచ్చి దంపతులను గౌరవంగా పలకరించింది. మీరు వస్తున్నట్టు అబ్బాయి మాట వరుసకు కూడా అనలేదేమిటి అందావిడ. మోహన్ అన్నీ మాకు చెప్పిగాని చేయడు అనే ధోరణిలో వాడికి వ్రాయకుండానే వచ్చేశాంలేండి, మా ఆవిడ కళ్ళు డాక్టర్కి చూపించాలని అన్నాడు ఆయన. కళ్ళకేమిటండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారా అంటూ ఆదుర్దాగా వివరాలు తెలుసుకున్నారు. వారి ఆదరణలో ఏదో అపశృతి గోచరించింది ఆయనకు. జానకమ్మ మాత్రం అందలమెక్కినట్టు సంతోషిస్తోంది. అంత మౌనంగా కూర్చున్నారేమిటి, రాధ బాగుందా అన్నాడు నారాయణమూర్తి. ఆ అన్నట్టు మర్చిపోయాను, మాలతి కాలు కుంటిపోయిందా? విమలమ్మ నారాయణమూర్తుల వదనం వాడినట్లయింది. ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది, ఇక లాభం లేదని ఊరుకున్నాను, దానికోసమే ప్రత్యేకంగా కారు కొన్నాము అన్నాడు సగర్వంగా. మన మోహన్ కూడా కారు నడపడం నేర్చుకున్నాడు, ఇంత క్రితమే ఏదో కొనాలని ఇద్దరు బజార్కి వెళ్ళారు అని చెప్పాడు. రాఘవయ్య అనుమానాలకు ఒక స్వరూపం ఏర్పడింది. అతడు ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు. జానకమ్మ లోపలికి వెళ్ళి ముచ్చట్లు సాగించింది. అబ్బాయి రాగానే గదికి రమ్మనండి, ఇక మేము సెలవు తీసుకుంటాము లేవబోయాడు. మన ఇల్లు ఉండగా గదికి వెళ్ళడం దేనికి,
భోజనాలు చేసి వెళ్దురుగాని. ఈ లోపల మోహన్ రావచ్చు. నారాయణమూర్తి బలవంతం చేస్తే ఉండక తప్పలేదు. భోజనానంతరం లేచిన రాఘవయ్యను మాటలలోనే ఆపింది జానకమ్మ. అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేయాలి కనుక అబ్బాయి వచ్చాక వెళ్దాంలేండి. అంత పెద్ద మనుషులు తనలాంటి బీదతాన్ని గౌరవిస్తున్నారంటే తన కుమారుని ప్రయోజకత్వమేనని మురిసిపోయింది. పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. నాన్న అంటూ సంబరంగా ముందుకొచ్చింది మాలతి. వెనకాలే మోహన్ వచ్చాడు. మునుపటి మోహన్ కాదు. వేషంలో హుందాతనం ఉట్టిపడుతోంది. రాఘవయ్యను గుర్తించి మాలతి చిరునవ్వుతో నమస్కరించింది. క్షేమమా తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు. మీరెప్పుడు వచ్చారు నాన్న? అమ్మ కూడా వచ్చిందే. సంతోషంగా పలకరించబోయిన ఆ కంఠంలో స్వాభికత లోపించింది. సెలవులకు ఇంటికి రాకూడదా మోహన్? అంది వాళ్ళమ్మ. ఇక్కడే పని ఉంటే ఆగిపోయానమ్మా అన్నాడు. పని చేసుకోవద్దన్నామా? నేను చూడాలనే తాపత్రయం తప్ప అంది. అది సరే, మీరేం పని మీద వచ్చారు అన్నాడు అనుమానంగా తండ్రి వంక చూస్తూ. పనేమీ లేదురా, మీ అమ్మ కళ్ళు పరీక్ష చేయించాను అన్నాడు. మీరెళ్ళి భోజనం చేయండి మోహన్, నారాయణమూర్తి అనడంతో వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇద్దరు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. మాలతి వంక పరీక్షగా చూసింది జానకమ్మ. చిన్న కళ్ళు, చిన్న నుదురు తప్పిస్తే బాగుంటుంది అనుకుంది. నడకలో కుంటితనం గుర్తొచ్చి కలవరపడసాగింది. ఈ సంపద ముందు ఆ కుంటి అంతా తన కుమారుని రొట్టె విరిగి నేతిలో పడింది. ఆ పాపిష్టి దాని పీడ వదిలింది అనుకుంది. ఆమె సంతోషానికి రెట్టింపు రాఘవయ్య గారు బాధపడ్డారు. జరిగే విషయాలు చూస్తూ మాలతిని మోహన్కి ఇస్తామని స్పష్టంగా చెప్పలేదు కానీ వారి ప్రతి మాటలో చేష్టలో ఆ అర్థం వచ్చేటట్లు ప్రవర్తించారు. విమలమ్మ కూతురి నగలన్నీ జానకమ్మకు చూపించింది. మాట వరుసకు చెప్పినట్టు ఆస్తి వివరాలు చెప్పింది. జానకమ్మ మౌనంగా విన్నది. బయటపడలేదు. మగ పెళ్లి వారి దర్పం చూపించసాగింది. ఏదో పిల్లకు కాస్త వంక ఉన్నదని కానీ పిల్లవాడు పేదవాడైనా సరే 4 అక్షరాలు వస్తే చాలు, అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మీ అన్నగారి సంకల్పం అని చెప్పింది. ఓహో అనుకున్నది. అమ్మాయికేమో మోహన్పై మనసున్నట్టుంది, మేనరికం రాధ ఉందని మేం వెనక ముందు ఆలోచిస్తున్నాం అన్నది చల్లగా పెళ్లి కబురు చెబుతూ. మేనరికం లేదు, మట్టిగడ్డ లేదు, దిక్కులేని దాన్ని తెచ్చి పెంచాము. ఆ ఇంట్లో పెరిగిన పిల్లను ఆ ఇంటి కోడలుగా చేయడం నాకేం ఇష్టం లేదు. ఆయనకేదో చెల్లెల కూతురని వెర్రి అభిమానం. వాడికి ఇష్టమైతే నాదేం లేదు వదిన. ఒక్క మాటలో తన అంగీకారం సూచించింది జానకమ్మ. విమలమ్మ ముఖం వికసించింది. ఏదో సంబంధాలు దొరకవని కాదు, అమ్మాయిని అర్థం చేసుకుని ఆదరించాలి. మన మోహన్ అయితే అలా చేస్తాడని అంది. నేను కాదన్నానా అంది జానకమ్మ. ఇద్దరు హాయిగా ఊపిరి పీల్చారు. నా కుమారుడు అదృష్టవంతుడు, లక్ష్మిని ప్రసన్నం చేసుకున్నాడు అనుకుంది జానకమ్మ. నా కూతురు అదృష్టవంతురాలు, కాలు కుంటైనా బ్రతుకు కుంటు కాలేదు అనుకుంది విమలమ్మ. కుమారునితో మాట్లాడదామని పైకి వెళ్ళిన రాఘవయ్య అక్కడి దృశ్యం చూసి అసహ్యంతో ముఖం త్రిప్పుకున్నాడు. మోహన్ కౌగిట్లో మాలతి. వెనుతిరిగిన రాఘవయ్యకు వాళ్ళ మాటలు వినిపించాయి. మీమీద నమ్మకం లేక కాదు మోహన్, రాధ అందగత్తె, మీరు అటు మ్రొగ్గితే అంది. అదా నీ సందేహం? రాధ నీకంటే అందంగా ఉందా మాలా? ఏం జరిగిందో ఇద్దరూ పడి పడి నవ్వారు. మాలా, నా మాట నమ్మవా? నువ్వే నా అర్ధాంగివి, ప్రియురాలివి. అమ్మా నాన్న ఎవరు అడ్డినా ఈ పెళ్ళి ఆగదు అన్నాడు. రాఘవయ్య మనసు జుగుప్సతో నిండిపోయింది. ఇవే మాటలు ఒకనాడు రాధతోనూ అన్నాడు మోహన్. ఈ వార్త విని రాధ జీవిస్తుందా? అసలు రాధకు ఈ విషయం ఎలా చెప్పాలి? సతమతమయ్యాడు. రాఘవయ్య అంతరంగం అలమటించిపోయింది. జానకమ్మ సంబరానికి అంతేలేదు. మోహన్, నువ్వు ప్రాజ్ఞుడవు, నేను ఎక్కువ ఏమీ చెప్పను, ముందు వెనక ఆలోచించు. ఒక్కసారి నీపై ఆశలు పెంచుకున్న వారి గురించి ఊహించు అంతే. వెళ్లబోయే ముందు రాఘవయ్య గారు చెప్పారు. రాధ ప్రస్తావనే తీసుకురాలేదు మోహన్. ఆశగా ఆతృతగా భావ సమాచారానికి ఎదురు చూస్తుంది అనురాధ. అత్తయ్య సంతోషం, మావయ్య ఉదాసీనత అర్థం గ్రహించలేకపోయింది. భావ ఆరోగ్యంగా ఉన్నారా మావయ్య? రాత్రి మంచినీళ్లు పెట్టేటప్పుడు అడిగింది. బాగానే ఉన్నాడు, అటు తిరిగి పడుకున్నాడు. రాధ బాధపడింది. తన ఆతృత మావయ్యకు తెలియంది కాదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంది. ఆమె కన్నా 10 రెట్లు బాధతోనే ఆయన ముఖం త్రిప్పుకున్నారని రాధకు ఎలా తెలుస్తుంది? అమ్మాయి, రాధ 2 కరివేపాకు రెమ్మలిస్తావు? పక్కింటి పిన్నిగారు వచ్చారు. రాధ కరివేపాకు తెచ్చి ఇచ్చింది. మీ అత్తయ్య లేదా అంది. కరణం గారింటికి వెళ్ళింది పిన్ని, పని ఉంటే చెప్పండి అంది.
ఓహో, కుమారుని అదృష్టం ఊరంతా చాటందే నిద్రపోదేమోనేమి అత్తయ్య. అయ్యో సంబడం, ముక్కును రేలేసుకుందామే. ఏమిటో కొంచెం వివరంగా చెప్పు పిన్ని అంది రాధ. సరి, నీదాకా రానేలేదా? మీ బావకు లక్షాధికారుల సంబంధం కుదిరిందట, ఒక్కతే కూతురట. మీ మావయ్య చెప్పలేదేమిటి పిల్ల అందామె. మా బావకేనా పిన్ని, మీరు సరిగ్గా విన్నారా అంది రాధ. నాకు చెముడు రాలేదే అమ్మాయి, మీ అత్తయ్య స్వయంగా చెప్పింది అని వెళ్ళిపోయింది. అత్తకి ఇదేం కొత్త కాదు, ఏ చుట్టాలింటికి వెళ్ళినా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా కుమారునికి సంబంధం మాట్లాడి వస్తుంది. కానీ మావయ్య ఏమిటో ఆలోచిస్తూ ఉదాసీనంగా ఉంటారు. బావ ఉత్తరాలు రాయకపోవడానికి కారణం మావయ్యని అడిగి తెలుసుకోవాలనుకుంది. అది ఇంట్లో కుదరదని అత్తగారు చూసిందంటే అర్థం లేని రాద్ధాంతం జరుగుతుంది అని సాయంత్రం గుడికి వెళ్తానని చెప్పి పొలం వెళ్ళింది రాధ. ఆవేళప్పుడు రాధ రావడం చూసి రాఘవయ్య గారు ఆశ్చర్యపోయారు. ఏం కావాలి తల్లి, కూరగాయల అడిగాడు. కూరగాయలకు రాలేదు, మీతో మాట్లాడాలని. రాఘవయ్య వచ్చి అక్కడే దిబ్బ మీద కూర్చున్నాడు. ప్రక్కనే రాధ కూర్చుంది. మావయ్య, బావ గురించి నాకు బాగా ఆందోళనగా ఉంది అంది. పిచ్చి తల్లి, అతనికేం, నిక్షేపంగా ఉన్నాడు, నిర్లిప్తంగా అన్నాడాయన. అది కాదు మావయ్య, నాకు ఉత్తరాలు రాయడం లేదు. అత్తయ్య ఏమో, అత్తయ్య ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పలేదు నాతో, అందరితోనూ ఏమేమో చెప్పింది, మీరేం చెప్పడం లేదు. ఏం దాచకండి మావయ్య అంది. ఏం చెప్పను తల్లి, వాడు చాలా మారిపోయాడు, పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అన్నాడు. నిజమా మావయ్య? అమ్మాయి ఎవరు? జాలిగా ప్రశ్నించింది. స్పష్టంగా తెలియదు కానీ మాలతి అనుకుంటాను అన్నారాయన. మాలత? అవునమ్మా, ఆ అమ్మాయితో వీడు కారులో ఊరేగడం, వాళ్ళు కలిసి తిరగడం చూస్తే మండిపోయింది అన్నాడు. మరి మాలతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? ఎంత వెరిదానమమ్మా, వాళ్ళ ఇష్టం లేనిదే వీడితో అంత స్వేచ్ఛగా తిరగనిస్తారా అన్నాడు. ఒకప్పుడు బావ అందచందాల గురించి విమర్శించింది మాలతి. కావచ్చు, అప్పటి పరిస్థితులు వేరు, తను అవిటిదని తెలియదు. అవిటిదాన్ని చేసుకుని ఇల్లరికం ఉండే దద్దమ్మలు ఎవరుంటారు? మన దద్దమ్మను పట్టారు అన్నాడు. పొరపడుతున్నావేమో మావయ్య, స్నేహంగా తిరిగినంత మాత్రాన వారు పెళ్లి చేసుకుంటారని ఎలా అనుకున్నారు అంది. రాఘవయ్య హృదయం ద్రవించింది. రాధను అక్కును చేర్చుకున్నాడు. గొర్రె కషాయవాడినే నమ్ముతుందట. ఏది ఏమైనా వాడిపై ఆశలు వదులుకోవాలి. ధనం వాడి కళ్లకు పొరలు కప్పింది. వాడికి తోడు మీ అత్తయ్య ఒకతి, మేనకోడలి తల నిమిరాడు. రాధ కళ్ళు నీటితో నిండిపోయాయి. బావను మర్చిపోవడం మావయ్య చెప్పినంత తేలిక? జ్ఞాపకం వచ్చిన దగ్గర నుండి మోహన్ భార్యగానే పెరిగింది. దానికి బావ చేయూతనిచ్చాడు. 6 నెలల సావాసంతో తన్ను మరచి మాలతిని ఎలా ప్రేమించగలిగాడు? మాలతి ఎలా అంగీకరించింది? తమ విషయం తెలుసుగా, స్నేహానికి ప్రేమకి విలువే లేదా? ప్రపంచమంతా మోసం నటనతోనే నిండిపోయిందా? మావయ్య చెప్పింది నిజమేనా? అత్తయ్య కోరిక నెరవేరబోతోందా? రెండు కళ్ళు జలజల వర్షించాయి. నువ్వు దుఃఖించకు రాధ, విధి చేతిలో కీలుబొమ్మలం మనం. లే, ప్రొద్దుపోయింది, ఇంటికి వెళ్దాం. ఇద్దరూ గృహోన్ముఖులైనారు. రాధ ఏ ఆలంబనంతో బ్రతుకు పంట పండించుకుందామనుకుందో అది కాస్త కూలిపోయింది. భావన ప్రేమించిన హృదయంలో ఇంకొకరికి చోటు ఇవ్వగలదా? మనసు లేని వ్యక్తికి జీవితం అర్పించి సుఖింపజేయగలదా? తాను సుఖపడగలదా? ఈ ఆలోచనలతో రాత్రి అంతా గడిపింది. కూలిపోయే ఆశలతో ఆలంబన ఏర్పరిచి మోహన్కు ఉత్తరం రాసింది. అతనితో ముఖాముఖి మాట్లాడాలనుకుంది. జానకమ్మకు పట్టపగ్గాలు లేవు, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. పిల్లి మీద పెట్టి, ఎలుక మీద పెట్టి రాధను దులిపేస్తోంది. అది భరించడం రాధకు మరీ కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బావ తనను నిరాకరించిన ఈ ఇంట్లో ఎలా ఉండగలదు? అదే తేలని సమస్య కూర్చుంది. తేలికలో పోయే సంబంధం రెండో సంబంధం అయినా పర్వాలేదు చూడమని ఇంటికి వచ్చే వారందరికీ చెప్తోంది జానకమ్మ, రాధను వదిలించుకోవాలనే ఉద్దేశంతో. రాఘవయ్య గారికి ఇది బాధాకరంగా ఉంది. దాని బరువు నువ్వేం మోస్తున్నావు? మాటలతో చిత్రవత చేయకపోతే కాస్త నోరు మూసుకోరాదు? కసిరి కొట్టాడు రాఘవయ్య. ఎల్లకాలం ఇంట్లోనే ఉంచుకోండి, రేపు వాడు భార్యను కాపురానికి తెచ్చుకుంటే ఈవిడగారు బావా అంటూ అంటుకు తిరిగితే ఆ వచ్చే కోడలు సహించొద్దు అంది. అలాంటి ఆశలేం పెట్టుకోకు, కోడలు మన ఇంటికి ఏం రాదు. రాధ వారికి అడ్డుపడను పడదు, తగిన సంబంధం చేస్తాను, నువ్వేం సలహాలు ఇవ్వకు అన్నాడు కటువుగా. ఓ పెద్ద ఆఫీసర్ను చూడండి, నాదేం పోయింది అంది. ఆఫీసర్కో అడుక్కు తినేవాడికో, నేనే ఇచ్చుకుంటాను, నువ్వు కాస్త దాని మాటలతో హింస పెట్టకు
అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. భర్తను చురచురా చూస్తూ లోపలికి పోయింది జానకమ్మ. ఇంకోవైపు ఇందిర పాపతో పాటు అత్తవారింటికి వచ్చింది. శాంతమ్మ సర్వం మరచి మనుమరాల్ని ఎత్తుకుంది. మల్లమ్మ చేత దిష్టి తీయించింది. ఇదేం చేదస్థమని కసిరి కొట్టబోయి మధుకర్ని చూసి ఊరుకుంది. శాంతమ్మ చేతులలో నుండి పాపనందుకుని ముద్దు పెట్టుకుంది సరోజ. సంబరంగా చూసింది మల్లమ్మ. ఛీ, చిన్న పాపను అలా ముద్దు పెట్టుకుంటే బుగ్గలు కందిపోవు. ఇందిర సరోజ వంక అసహనంగా చూసింది. సరోజ అదేం గమనించలేదు. మా కోడల బుగ్గలు గట్టివి ఇందిరా అని నవ్వింది. పాప పేరు ఏం పెట్టాలనే సమస్య వచ్చింది. అర్పిత అన్నాడు మధుకర్. అన్నయ్య, అమ్మ అప్పిగా మారుస్తుందేమో అన్నది. చాలేవే, నా తల్లి బంగారు బొమ్మ, అప్పి అని ఎలా పిలుస్తానే. మనుమరాలి వంక పరవశించి చూసింది. ఇందిరా, ఇంకా 3 నెలలైనా కాలేదు, అలా తిరగకు తల్లి, కోడలితో కల్పించుకుని మాట్లాడింది. ఇందిర విననట్టే నటించింది. రబ్బరు బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి మురిసిపోయాడు మధుకర్. డాక్టర్గా అతనికి ఎంతోమంది పిల్లలతో పరిచయం ఉంది, ఎత్తుకున్నాడు కూడా. అర్పితను ఎత్తుకున్న అనుభూతి ఏనాడూ పొందలేదు. అదే కాబోలు రక్తస్పర్శ అంటే. సాయంత్రం వరకు అందరూ ఉత్సాహంగా గడిపారు. 6 గంటల ప్రాంతంలో ఓ నర్సు వచ్చింది. మధుకర్ కోసం అనుకుని సరోజ కూర్చోబెట్టింది. కానీ ఆమె అర్పిత సంరక్షణ అర్థం వచ్చిందట. నెలకు 150 రూపాయల జీతం. తెల్లబోయిన మధుకర్ రేపు రమ్మని ఆవిడని పంపించేశాడు. ఆమెను పంపేశారు, రాత్రికి ఎవరు చూస్తారు బేబీని? ఇందిర మాటలు వింటుంటే విస్మయం కలిగింది మధుకర్కు. నువ్వేం చేస్తావు అన్నాడు. నేను పిల్లలను సాకుతూ టైం వేస్ట్ చేసుకోను, ముష్టి 100 రూపాయలు పారేస్తే సరి అంది. ఆవిడ 150 అంది కదా, మనమేం కోటీశ్వర్లం కాము. నాకొచ్చే జీతం మన వినోద విలాసాలకే చాలదు. ఆస్తిని తొలచి తింటే ఎన్ని రోజులు వస్తుందని నీ అభిప్రాయం అన్నాడు. పోతే పోతుంది, మనకంటే అధికమేం కాదు ఆ ఆస్తి. పిల్లలను పెంచడం నాకు చేత కాదు బాబు అంది. నీ చేత కాదంటే పోనీ, మల్లమ్మ అమ్మ ఎవరో ఒకరు చూస్తారు అన్నాడు. వాళ్ళు పెంచితే అది పెరిగినట్టే. మమ్మీ అప్పుడే అంది మీరు ఒప్పుకోరని అంది ఇందిర. ఎందుకనదు? పోనీ డబ్బు మీ మమ్మీనే ఇవ్వమని రాదు? ఇందిర మధుకర్ను కొరకొరా చూసి వెళ్ళిపోయింది పైకి. మధుకర్ మనసు అదోలా అయ్యింది. ఇందిరకు సౌమ్యంగా నచ్చజెప్పవలసింది, తొందరపడ్డానేమో అనుకుని పైకి వెళ్ళాడు. మూతి ముడుచుకుని సోఫాలో కూర్చుంది. ఇందు, కోపం వచ్చిందా? ఉన్ననాడు ఉగాది, లేనినాడు శివరాత్రి అనుకుంటే ఎలా? ఆ పద్ధతే నాకు ఇష్టం లేదు. అదీగాక నేను ప్రైవేటుగా హాస్పిటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. డబ్బు జాగ్రత్తగా వాడాలి అన్నాడు. నేను డబ్బు తేలేదనేగా, నేనేం ఖర్చు పెడుతున్నానని. మీ బిడ్డను మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి, మధ్య నాకేం కోపం? ఇందిరను దగ్గరకు లాక్కున్నాడు. నీ బిడ్డ కాదా, పసిపిల్ల లాంటి దానవు, ఇంకో పసిపిల్లను ఎలా సాకుతావో. పాప విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు, అమ్మ అన్నీ చూసుకుంటుంది అన్నాడు అనునయంగా. ఇందిర యథావిధిగా క్లబ్బులు సినిమాలకు వెళ్తోంది, స్నేహితులతో కాలక్షేపం చేస్తోంది. అర్పితను శాంతమ్మే చూసుకుంటోంది. ఆఫీస్ నుండి రాగానే సరోజ ఒక్క క్షణం వదలకుండా చూస్తోంది. తన దగ్గరే రాత్రులు పడుకోబెట్టుకుంటే ఇందిర పోట్లాడుతుందేమోనని జంకింది. కానీ ఇందిర అవేమి పట్టించుకునేది కాదు, తన సంగతి ఏమిటో తాను చూసుకునేది. 200 దాకా ఇందిరకు పాకెట్ మనీ క్రింద ఇచ్చి ఇక మధ్యలో 1 పైసా కూడా ఇవ్వకూడదు అనుకున్నాడు మధుకర్. అలాగే చేశాడు. మళ్ళీ ఫస్ట్కే ఇస్తానని ఖచ్చితంగా చెప్పేశాడు. వయసుతో పాటు బాధ్యత పెరిగితే తనే దారికి వస్తుందని సరిపెట్టుకో చూశాడు. ఇంటికి వస్తూనే అరగంట పాపతో ఆడుకోవడం అతనికి అలవాటైంది. ఆ రోజు పాప దగ్గర కూర్చున్నాడు. మనుషులను గుర్తించగలుగుతోంది పాప. ఎవరు వేళ్ళందించినా పట్టుకుని కేరింతలు కొడుతుంది. మధు, ఒక్కసారి పైకి వస్తారా? ఇందిర పైనుండి కేకేసింది. నువ్వే క్రిందకు రా ఇందు, పాప చూడు ఎలా నవ్వుతోందో అన్నాడు. అబ్బా, అర్జెంటు పని ఉంది రమ్మంటుంటే విసుక్కుంది ఇందిర. సరోజ ఆశ్చర్యపోయింది. ఇందిరకు మమత లేదా? మాతృత్వం వికసించలేదా? పాప ముద్దు ముచ్చట్లు తీర్చాలని అనిపించదా? మధుకర్ లేచి వెళ్ళాడు. ముదురు నీలం దుస్తులలో మెరిసిపోతోంది ఇందిర. ఆమెను ముగ్ధురై చూశాడు. మరుక్షణమే తన బాహువులలో బంధించాడు. ముఖం ముద్దులతో ముంచెత్తాడు. అలంకరణ చెడిపోతుందని ఇందిర విసుక్కున్నా వినిపించుకోలేదు. ఇందిర, నువ్వు అప్సర కన్యవు, ఏదో శాపం వల్ల మానవకాంతగా జన్మించావు అన్నాడు మత్తుగా కళ్ళల్లోకి చూస్తూ. ఇందిర నవ్వింది. డాక్టర్ గారికి కూడా శాపాలు ఆశీర్వాదాలు అంటే నమ్మకం ఉందన్నమాట అంది. ఏం, ఎందుకుండకూడదు? రోగాలను అరికట్టగలం కానీ ప్రాణాలు పొయ్యలేముగా.
డాక్టర్లము ప్రకృతి నియమాలను మార్చలేమే అంది అన్నాడు. ఇందిర తన రెండు చేతులు భర్త మెడకు పెనవేసింది. మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ ఎప్పుడు పెడతారు అంది గోముగా. ఆలోచించాలి, డబ్బు సమకూడాలి కదా, అర్జెంటుగా పైకి రమ్మన్నది ఎందుకేనా అన్నాడు ఆమె ముంగురులతో ఆడుకుంటూ. మధు, నేను చిన్న పొరపాటు చేశాను, దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు సహాయం చేయాలి, చేస్తారా అంది. మొదట అదేమిటో చెప్పు, తర్వాత ఆలోచిద్దాము అన్నాడు. మీరు కాదనకూడదు అంది. అలాగే చెప్పు అన్నాడు. నేను నా క్లబ్బు ఫ్రెండ్స్ కలిసి ఓ కిండర్ గార్డెన్ స్కూల్ ఓపెన్ చేశాము. అనుభవం ఉంది కదా అని మా క్లబ్ సెక్రటరీని హెడ్ మిస్ట్రెస్గా నియమించాము. అంతా దివాళా తీయించింది, గట్టిగా దబాయిస్తే కోర్టుకు ఎక్కమంటుంది, ఒట్టి మొండి ఘటం చెప్పింది. దానికి నన్నేం చేయమంటావు, ఆవిడ మొండితనానికి మంది ఇవ్వమంటావా లేక ప్లేడర్ని మాట్లాడనా అన్నాడు. పూర్తిగా వినండి, స్కూల్ కొరకు ఇల్లు అద్దెకి తీసుకున్నాము, 3 నెలలు అద్దె బాకీ పడ్డాము. ఇల్లు గల ఆయనతో నేనే మాట్లాడాను కాబట్టి ఆ డబ్బు నేనే కట్టాలి, లేకుంటే బ్రతకనిచ్చేట్టు లేడు. ఫర్నిచర్ అద్దెకిచ్చిన వాడు తిరిగిపోతున్నాడు, వాడిదో గొడవ. మీరు 500 రూపాయలు సర్దితే గుడ్లు వెళ్ళబెట్టాడు మధుకర్. మధుకర్ భార్యను వదిలి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మధు మాట్లాడవు అంది. ఏం మాట్లాడాలి, 500 నువ్వు భరించడం దేనికి, మీ ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారు అన్నాడు. వాళ్ళ భర్తలు ఒట్టి మూర్ఖులు, వీళ్ళను క్లబ్బుకు పోనిచ్చిందే గొప్ప అనుకుంటారట, డబ్బిస్తారా. మధుకర్ లేచి పచారులు మొదలుపెట్టాడు. మనకు మాత్రం తేరగా వచ్చిందా, అమ్మకు అకౌంట్స్ తెలియవు కాబట్టి సరిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ దిగజారిపోయింది, ఇండ్లపై వచ్చే అద్దెలు అట్టే ఎగిరిపోతున్నాయి అన్నాడు. ఈ కంఠశోష ఎందుకు, ఇవ్వనని స్పష్టంగా చెప్పరాదు. ఇందిర కళ్ళల్లోంచి నీరు చిమ్మింది. ఎన్నడూ కంటతడి పెట్టని ఇందిర కంటతడి పెట్టేసరికి కరిగిపోయాడు మధుకర్. ఇవ్వననలేదు, బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించమంటున్నాను అన్నాడు. అణాకి కాణీకి కటకట్లాడమేనా అంది. కాణీకి కటకట్లాడించే లోభిని మాత్రం కాను, నీ సరదాలకి సంసారానికైతే పర్వాలేదు, ఉబుసుపోక చేసి ఖర్చులు భరించడం కష్టంగా ఉంటుంది, ఇక పైన ఇలాంటివేమి పెట్టుకోకు. 500 చెక్కు రాసిచ్చాడు. థ్యాంక్స్ మధు, నా పరువు నిలబెట్టావు. హై హీల్స్ టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయింది. అంతకుముందు అనుభవించిన ఆనందం అంతా హరించుకుపోయింది, అలసటగా ఫీల్ అయ్యాడు. అన్నయ్యా, పాపకు ఫ్రాకులు కావాలన్నావుగా, వెళ్దాం పద. ఇదేం గది ఇలా చిమ్మేశారు, 10 నిమిషాల్లో గది నీట్గా సర్దింది సరోజ. నువ్వెళ్ళమ్మా సరు, నేను కూడా దేనికి అన్నాడు నిర్లిప్తంగా. పాప సంగతి వదినకు పట్టదు, నువ్వు అలా నిర్లక్ష్యంగా చేస్తే ఎలా. సరోజ కళ్ళల్లోకి చూశాడు, కళ్ళ నిండా ఆప్యాయతే ఉంది. వచ్చే బావగారెవరో అదృష్టవంతులు సారు అన్నాడు నవ్వు తెచ్చుకుంటూ. సరోజ ఏమేమో జరిగిందని ఊహించింది. ఇద్దరు పాపం తీసుకువెళ్ళి ఫ్రాకులు ఆట వస్తువులు కొన్నారు. రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చింది. ఇందిర భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీరు సరోజ వెంట తిరగడం మానేస్తే మంచిది, నా స్నేహితురాళ్ళు నానా రకాలుగా ఊహిస్తున్నారు అంది. మధుకర్కు మండిపోయింది. నీ స్నేహితురాళ్ళ మాటలు వినడానికి ఖాతరు చేయడానికి వాళ్ళ నౌకర్ని కాదు తెలిసిందా, వాళ్లకు అన్నలు లేరా అన్నాడు. భలే చెల్లెలే దొరికిందిలే, అయినా మీరు బజార్లో తిరగవలసిన అవసరమేమొచ్చింది అంది. బజార్లన్నీ నీకు నీ ఫ్రెండ్స్కే కేటాయించారని తెలియదులే. ఇందిర భర్త వంక చురచురా చూసింది. ఇందిరా, నా శాంతాన్ని అసమర్థత క్రింద జమకడుతున్నావు. పసిపాప ఇంట్లో ఉంది, దానికి తల్లి కావాలనిపిస్తుందని ఒక్కసారి కూడా తట్టదా నీకు. రుసరుసలాడుతూ వెళ్ళి వేరే మంచంపై పడుకుంది. ఇందిర తల్లి వచ్చింది. పాపను ముట్టుకోలేదు కానీ పెంపకం అసమంజసంగా ఉందని అల్లుడికి గంట లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తీరు చూసి అలాంటి స్త్రీలను మొదటిసారిగా ఏవగించుకున్నాడు. ఆ రోజు ఇందిర ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి అర్పితను చూడాలని వచ్చారు. ఇందిర పాపనెత్తికెళ్ళి అందరికీ చూపించింది. ఇందిరను పాపను కుర్చీలో కూర్చోబెట్టి ఏవేవో ప్యాకెట్లు ఇచ్చారు. అందరికీ థ్యాంక్స్ చెప్పి అందుకున్నది. ఇందిర సరిగ్గా ఎత్తుకోలేదు పాపను, అందుకే పాప అసభ్యంగా ఫీల్ అయింది, ఏడవడం మొదలుపెట్టింది. ఇందిర ఎంత ఊరడించినా ఊరుకోలేదు. సరోజ వచ్చి ఎత్తుకుంది. ఎందుకమ్మా చిట్టి పాప ఏడుస్తుంది అంటూ ఊరడించింది. పాప ఏడుపు ఆపేసింది. సరోజ లోపలికి వెళ్ళింది. ఈవిడెవరు ఇందిర, ఒక యోజన గంధి ప్రశ్న. మా చుట్టాలావిడలే, ఎల్ఐసిలో పనిచేస్తోంది, ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటుంది అంది. ఈవిడనే 2-3 సార్లు మధుకర్ వెంట కనిపించింది. చూడు, పని మనిషి తప్పిందని సంతోషించక జాగ్రత్తగా ఉండు, రహస్యంగా చెప్పిందామె. ఎలిజబెత్ టైలర్ లాంటి ఇందిర ఇంట్లో ఉండగా
ఆ జిడ్డు ముఖం చూడడానికి ఏం కర్మ? అందరూ గొల్లును నవ్వారు. ఏమో బాబు, మగవాళ్ళను నమ్మిందెవరు? ఇలాంటి వాళ్లే కొంపలు కూలుస్తారు అన్నారు. కాదు, మీలాంటి వాళ్ళు, గర్జన వినిపించింది. అందరూ అటు చూశారు. సరోజ నిల్చుంది, ఆదిశక్తిలా ఉంది. నామోషిగా భావించి, మీ ఇంద్ర చెప్పకపోవచ్చు, మధుకర్ నేను స్వంత అక్క చెల్లెళ్ళ బిడ్డలం, అలా మాట్లాడుతున్న మీలో సభ్యతా సంస్కారాలు ఎవరికన్నా తెలుసా అంది సరోజ. ఇందిర కయ్యమని లేచింది. ఇది నా ఇల్లు, నా ఫ్రెండ్స్ నానే అధికారం నీకెవరిచ్చారు? నీకెంత పొగరు అంది. నీ ఇల్లని నాకు తెలుసు, ఎదుటివారిని నీచాతి నీచంగా విమర్శించే హక్కు మీకెవరిచ్చారు? అలా మాట్లాడినందుకు సిగ్గుపడాలి. ఎందుకొచ్చిన చదువులు, సంస్కారం లేకపోయాక అంది. ఆ బ్రూట్తో మనకేమిటి ఇందిరా, పిక్చర్కి వెళ్దాం పదా అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అమ్మగారు, మీకు బట్లర్ ఇంగ్లీష్ వచ్చేమో, నాకు వస్తుంది. ఇంగ్లీష్లో తిట్టాలనుకుంటే మీకన్నా అధికంగా తిట్టగలను, కాస్త మర్యాద నేర్చుకుంటే ఒంటికి మంచిది అన్నది. ఇంటికి పిలిచింది అవమానించడానికేనా ఇందిరా అంటూ లేచిందా యువతి. ముఖం కుంకుమ అద్దినట్టు అయింది. నా ఇంట్లో ఉండి నా స్నేహితుల్ని అవమానిస్తావా ఇందిరా? అలాంటి వాళ్ళు స్నేహితులను చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి అంది సరోజ. ఏమన్నావు? రెచ్చిపోయింది ఇందిర. ఉన్నమాటే అన్నాను, నీ మాటలు భరించడానికి అత్తగారిని కాను, నువ్వు అరిస్తే భయపడేవారు ఎవరూ లేరిక్కడ అంది సరోజ. అంత భయం లేని దానివి నా ఇంట్లో ఎందుకు? గెటౌట్. ద్వారం వంక చూసింది ఇందిర. నీ ఇల్లు అనే మాటే గుర్తున్నందుకు సంతోషం. వెళ్లే ముందు ఒక్క మాట చెప్తాను, నీ డబ్బుతో సరదాలు తీర్చుకునేవారు స్నేహితులు ఎప్పుడూ కాలేరు. భర్తను పసిపిల్లను నిర్లక్ష్యం చేసి ఈ స్నేహితులతో తిరిగినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. అలాంటి రోజు రాకుండా చూసుకో. ఇందిర మాట్లాడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోయింది సరోజ. ఇందిర ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలకు కేసు ముగించి అలసటగా ఇంటికి వచ్చాడు మధుకర్. సరు, భోజనం తర్వాత చేస్తాను, ఒక కప్పు వేడి కాఫీ కావాలి అన్నాడు ఇంట్లోకి దృష్టి సారించి. ఎలాంటి జవాబు రాలేదు. కానీ 10 నిమిషాల అనంతరం మల్లమ్మ కాఫీ కప్పుతో వచ్చింది. సరు నిద్రపోయిందా మల్లమ్మ? మల్లమ్మ తలంచుకుంది. రెట్టించడంతో జవాబు చెప్పింది, లేదయ్యగారు, స్నేహితురాలింటికి వెళ్ళారు అన్నది. చాలా రాత్రి అయింది, కారు పంపాలి, లేవబోయాడు అతను. అక్కర్లేదు బాబు, అమ్మగారు అలిగి వెళ్ళిపోయారు అంది. అలిగా? ఎందుకు అడిగాడు. జవాబు శాంతమ్మ వద్ద నుండి వచ్చింది. మీ ఆవిడ ఎంత మాట పడితే అంత మాట అంటే ఎవరు భరిస్తారు నాయనా? నేనంటే విధి లేక ఉన్నాను అంది. ఇంతకీ ఎక్కడుంటానన్నది అడిగాడు. ఈ రాత్రికి స్నేహితురాలింట్లో ఉండి రేపు హిమాయత్ నగర్ హాస్టల్లో చేరతానంది చెప్పింది. నేను వచ్చాక వెళ్ళమనకపోయావా అడిగాడు అతను. ఒక చెంప గెటు గెటు అంటుంటే ఒక్కరోజుకే ఆ పసిబిడ్డ నానా గొడవ చేసి ఇప్పుడే పడుకుంది. మధుకర్ మౌనంగా మేడ ఎక్కసాగాడు. భోజనం చేయవా అంది. వద్దమ్మా, నువ్వు చెప్పిన విషయాలతోనే కడుపు నిండింది. పైకి వెళ్ళాడు. ఇందిర హాయిగా నిశ్చింతగా దోమతెర వేసుకుని నిద్రపోతోంది. మధుకర్కు మతిపోయింది. ఒక చెంపదెబ్బ వేసి అక్కడ నీ బిడ్డ కోసం నిద్రకు దూరమయ్యారు అని చెప్పాలనుకున్నాడు. ఆ పైన జరిగే గొడవకు జడిసి కుర్చీలోనే నిద్రపోయాడు. ఓకే, 3వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 4వ భాగంలో కలుద్దాం. థ్యాంక్ యూ.